ఈవీఎంలపై జగన్ సంచలన ట్వీట్. న్యాయం జరగడం మాత్రమే కాదు, కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండడమే కాకుండా నిస్సందేహంగా కనిపించాలి. ప్రతి ప్రజాస్వామ్య దేశంలో నిర్వహించే ఎన్నికల పద్ధతుల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి అంటూ ట్వీట్ చేసిన జగన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భద్రత పెంపు. వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించిన ప్రభుత్వం. అధికారులపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు. ఎస్ఐ ఎంఆర్ఓ ఎండీఓ ఆఫీసులకు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి, మీకు టీ ఇచ్చి కుర్చీ వేసి పనిచేస్తారు అంటూ కార్యకర్తలకు సూచన. నేను చెప్పినట్లు వినకపోతే ఆ అధికారులకు ఏమి జరుగుతుందో చెప్పను అంటూ వార్నింగ్. ఒక్కసారిగా పెరిగిన నిత్యావసర ధరలు. ఎన్నికల ఫలితాల అనంతరం బాడీ వాష్ల ధరలు 2-9%, జుట్టు సంరక్షణ నూనెలు 8-11%, ఎంపిక చేసిన ఆహారాల ధరలు 3-17%, డవ్ సబ్బులు 2%, విప్రో ఉత్పత్తులు 3%, హెచ్యుఎల్ షాంపూ స్కిన్ ఉత్పత్తుల ధరలు 4%, నెస్లే కాఫీ 8-13%, మ్యాగీ ఓట్స్ నూడిల్స్ ధరలు 17% పెరిగాయి. 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. రాబోయే 2-3 రోజుల్లో రెవెన్యూ, పోలీసుతో పాటు మరిన్ని శాఖల్లో బదిలీలు జరిగే అవకాశాలు.